హాయ్ యస్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. ముఖ్యంగా ఈ రోజు మన మార్కెట్స్ దగ్గర నుంచి డిస్కస్ చేసుకున్నట్లయితే ఏషియన్ క్యూస్ స్ట్రాంగ్ గా ఉండడంతో ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్స్ ఒక మంచి ఓపెనింగ్ లోనే ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్ అనేది చూసాము. మన మార్కెట్స్ ఆ తర్వాత నుంచి కూడా చూసినట్టయితే ఒక స్ట్రాంగ్ అప్ మూవ్ తో మార్కెట్స్ ట్రేడ్ అవుతూ ఉండడం కూడా అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాము. మార్కెట్స్ చూసినట్టయితే నియర్లీ డేస్ హై ని కూడా టచ్ చేసి అండ్ ఆ ప్రెసెంట్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ గా ఒక లెవెల్లో సెన్సెక్స్ 300 పాయింట్స్ ఎబో నే ట్రేడ్ అవ్వగా ఆ నిఫ్టీ కూడా కీ లెవెల్ అయిన 9900 ఎబో అంటే చూసినట్టయితే ఆల్మోస్ట్ గా 9905 నుంచి 9910 ఆ లెవెల్ ని కూడా టచ్ చేసిందని చెప్పొచ్చు. ఇక ప్రెసెంట్ ఒకసారి నిఫ్టీ చూసినట్టయితే 100 పాయింట్స్ అప్సెట్ తో 9896 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 308 పాయింట్స్ అప్సెట్ తో 31697 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ లో కూడా ఈరోజు ఒక మంచి ర్యాలీ అనేది మనం చూస్తున్నాము. నిన్నటి వీక్ ట్రెండ్ తర్వాత బ్యాంకింగ్ స్టాక్స్ ఈరోజు ఒక మంచి అప్మోలో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. లైక్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 214 పాయింట్స్ అప్సెట్ తో 24343 ప్రెసెంట్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇక యూరోపియన్ మార్కెట్స్ ఆ విషయానికి వచ్చినట్టయితే యూరోపియన్ మార్కెట్స్ కూడా ఈరోజు పాజిటివ్ వేస్ తో ఓపెన్ అయ్యని చెప్పొచ్చు. లైక్ ఫుడ్సీ 30 పాయింట్స్, క్యాక్ 26 అండ్ డాక్స్ 78 పాయింట్స్ చెప్పిన పాజిటివ్ సైడ్ లో ట్రేడింగ్ ని కంటిన్యూ చేస్తున్నాయి. ఇక మెయిన్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే నిన్న ఎక్కువగా సెల్లింగ్ ప్రెషర్ లో ట్రేడ్ అయిన మిడ్ క్యాప్ స్టాక్స్ లో ఈ రోజు బాగా అవుట్ పర్ఫార్మింగ్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాం. మార్నింగ్ సెషన్ నుంచి కూడా చూసినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ లో ఒక మంచి బయింగ్ కూడా మనం కనిపిస్తా ఉంది. ఇక ప్రెసెంట్ అడ్వాన్సెస్ చూసినట్టయితే 1339 అండ్ డిక్లైన్స్ 264 గా ట్రేడింగ్ ని కొనసాగిస్తూ వస్తున్నాయి. నిఫ్టీ గెయిన్స్ అండ్ లూజెస్ లోకి వెళ్ళినట్టయితే హిందాల్కో 4.22%, బీపీసీఎల్ 3.56%, ఎస్ బ్యాంక్ 2.17%, హెచ్డిఎఫ్సి 2.07% అండ్ వేదాంత 2.02% చొప్పున పాజిటివ్ సైడ్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. లూజెస్ లోకి వెళ్ళినట్టయితే టెక్ మహీంద్రా 1.10%, హెచ్సిఎల్ టెక్నాలజీస్ 0.88% చొప్పున డౌన్ సైడ్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజు చూసినట్టయితే ఆయిల్ అండ్ గ్యాస్ బేస్ స్టాక్స్ లో ఒక మంచి ర్యాలీ అనేది మనం చూస్తున్నాం. లైక్ ఐఓసీ 4% వరకు అప్సైడ్ లో ట్రేడ్ అవుతుండగా హెచ్పిసిఎల్ 3%, బీపీసీఎల్ 2.33% వరకు కూడా అప్సైడ్ లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ ముఖ్యంగా ప్రెసెంట్ 52 వీక్స్ హైలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే బాటా ఇండియా ఒకటి 52 వీక్స్ హైలో ట్రేడ్ అవుతుంది. అండ్ హై వాల్యూమ్స్ ఉండడం వల్ల కూడా కల్పతరూర్ పవర్ ఈరోజు ప్రెసెంట్ 52 వీక్స్ హైలో ట్రేడ్ అవుతూ వస్తుంది. వన్ ఇయర్ ని టచ్ చేసిన స్టాక్స్ ఏదైనా ఉన్నాయి అంటే ప్రెసెంట్ బజాజ్ హోల్డింగ్స్ ఒకటి స్ట్రాంగ్ అప్మోలో మనకి ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బాంబే డైయింగ్ కూడా ఆల్మోస్ట్ మనకి ప్రెసెంట్ చూసినట్టయితే 1 ఇయర్ హైలో ట్రేడింగ్ ని కొనసాగిస్తూ వస్తుంది. ఓవరాల్ గా మార్నింగ్ సెషన్ అండ్ మిడ్ సెషన్, మార్నింగ్ సెషన్ నుంచి మిడ్ సెషన్ వరకు ఉన్న మార్కెట్స్ ఆ ట్రెండ్ పై విశ్లేషణ చేసేందుకు అలాగే వ్యూస్ డౌట్స్ ని కూడా క్లారిఫై చేసేందుకు ప్రెసెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ బాలా గారు అండ్ రాజేంద్ర గారు. సో వ్యూస్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ పైన స్కూల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చు, సో దట్ మీ డౌట్స్ కి ఆన్సర్స్ లభిస్తాయి. హాయ్ బాలా సార్, హాయ్ రాజేంద్ర గారు. ముఖ్యంగా ఈ రోజు మార్కెట్స్ చూసినట్లయితే నిన్నటి ట్రెండ్ తర్వాత మార్కెట్స్ లో ఒక స్ట్రాంగ్ అప్ అనేది చూస్తున్నాము. సో ముఖ్యంగా మార్కెట్స్ పై మీ విశ్లేషణ ఏంటంటారు ఓవరాల్ గా ఈ రోజు? యా బేసికలీ ఇట్స్ అప్స్ అండ్ డౌన్స్, యూనో రేపు మనకి ఎఫ్ఎన్ఓ క్లోజింగ్ ఉందండి. సో డెఫినెట్లీ ఐ థింక్ ఈ వాలటాలిటీ అనేది సహజంగా నార్మలీ కొద్దిగా వస్తుంది. బట్ నిన్న ఎస్పెషలీ న్యూక్లియర్ థ్రెట్ ఏమన్నా మళ్ళీ ఎమర్జ్ అవుతుందేమో అని నార్త్ కొరియా అండ్ యుఎస్ బిట్వీన్ దీస్ టూ నేషన్స్ టెన్షన్స్ అనేవి ది సర్ఫేస్. అందుకే లాట్ ఆఫ్ యూరోపియన్ నేషన్స్, ఆల్ యూరోపియన్ బోర్సెస్ అండ్ అమెరికన్ బోర్సెస్ దేవర్ వీక్, బట్ క్లోజింగ్ లో అమెరికన్ మార్కెట్స్ రికవర్ అయినా. అందుకే టుడే వీఆర్ సీయింగ్ ఎ వెరీ స్ట్రాంగ్ బౌట్ ఆఫ్ రికవరీ ఇన్ అవర్ మార్కెట్స్ ఆల్సో. సో ఈజ్ ఇట్ గోయింగ్ టు సస్టైన్? ఐ డోంట్ థింక్ సో అండి. ఎందుకంటే పోన్ డెఫినెట్లీ మనకి కన్సాలిడేషన్ ఫేజ్ అనేది ఇంకో కొద్ది రోజులు కొనసాగాలి. అండ్ డెఫినెట్లీ సమ్ ఆఫ్ ద యునో ఎక్సెస్ ఫ్రాత్ అనేది ఎక్కడైతే బిల్డప్ అయిందో దట్ ఆల్సో ఇట్ హాస్ టు గివ్ అప్. సో ప్లస్ ఆర్ మైనస్ 200-300 పాయింట్స్ ఫ్రమ్ 10,000 ఉంటుందని మనం గతంలోనే చెప్పాము. సో ఇన్ మై ఒపీనియన్ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కూడా మనకి సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ ఆశాజనకంగా ఉన్నాయని కన్ఫర్మేషన్ వచ్చేదాకా మాత్రం ఐ థింక్ ఇట్ విల్ బి హోరింగ్ బిట్వీన్ యూనో మేబీ 10,250 to 9,750 ఇలాగే ఏదో ప్లస్ మైనస్ 250 పాయింట్స్ ఫ్రమ్ 10,000 ఉంటుంది. బట్ ఒకవేళ వీక్నెస్ కనుక ఉంటే మాత్రం డెఫినెట్లీ ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకోవాలండి. నేను మాన్సూన్ హాస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, సో మనకి కన్జంప్షన్ లెడ్ థియరీస్, ఇన్ఫ్లేషన్ కొద్దిగా గట్టిదిట్టంగానే ఉంటుంది అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ పడతాయి, ఇవన్నీ అగైన్ ద నాయిస్ విల్ బిగిన్ లేటర్ ఆన్. అండ్ అమెరికాలో ఇప్పుడప్పుడే మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగే అవకాశం లేదు. ఎందుకంటే రీసెంట్లీ యూనో ద హార్వీ విచ్ ఇస్ డిస్ట్రాయిడ్ లిటరలీ హ్యూస్టన్ అండ్ టెక్సస్, అది లాట్ ఆఫ్ రీహాబిలిటేషన్ వర్క్ అక్కడ జరగాలి అండ్ లాట్ ఆఫ్ మనీ హ్యాస్ టు బి స్పెంట్ అండ్ మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు అక్కడ బడ్జెట్ అప్రూవ్ చేయాలి. సో అందుకని అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగే అవకాశం ఇప్పట్లో కనిపించలేదండి. సో ఆల్ దీస్ ఆర్ ప్లస్ పాయింట్స్ ఫర్ ద ఇండియన్ మార్కెట్. సో ఎక్కడైనా వీక్నెస్ కనిపిస్తే డెఫినెట్లీ కొనుగోలు చేయాలి.
ఐ థింక్ నిన్నటి సెల్లింగ్ తర్వాత ప్రాబ్లీ ఈ రోజు 50-60 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందండి, అండ్ ఈవెన్ ఒక 20-30 పాయింట్స్ కూడా గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం చేయలేదు. సో ఇలాంటి ప్యాటర్న్స్ ని మనం ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటాం. సో నిన్నటి బార్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆ బార్ హై అబౌట్ హెడ్ అవుతుంది. సో 9987 అబౌవ్ ఈ రోజు కనుక క్లోజ్ అయింది అంటే కనుక వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎంగల్ఫింగ్ బార్. అండ్ అగైన్ మనకి 1-2 డేస్ లోనే ట్రేడింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయంటే నియర్ టు హై ఎండ్ ఆఫ్ ద రేంజ్ ఆర్ నియర్ టు లో ఎండ్ ఆఫ్ ద రేంజ్ రావటం చూస్తున్నాం. సో నా ఉద్దేశంలో 9945 అనేది ఒక క్రిటికల్ లెవెల్ స్వింగ్ హై ఏదైతే ఉందో, ఇన్ కేస్ అది దాటితేనే నెక్స్ట్ అప్ మూవ్ మేబీ 150-200 పాయింట్స్ కి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అగైన్ 50-డే మూవింగ్ యావరేజ్ 9868 అంటే క్లోజ్ టు అబౌట్ 130 పాయింట్స్ ఇక్కడ నుంచి ఇన్ కేస్ మార్కెట్ పడితే కనుక ప్రాబ్లీ అక్కడ మళ్ళీ బయింగ్ ఆపర్చునిటీ మనకు వస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ మొన్నటి స్వింగ్ లో 9685 అది ఒక కీ సపోర్ట్ గా మనం పరిగణిస్తాం, అండ్ 9947 అది ఒక కీ రెసిస్టెన్స్ గా ప్రాబ్లీ మార్కెట్ ఉంటుంది. సో ఇదే రేంజ్ లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంది కాబట్టి నియర్ ద హై ఎండ్ రేంజ్ ఉన్నాం కాబట్టి ప్రాబ్లీ ఫ్రెష్ లాంగ్స్ అయితే అవాయిడ్ చేయాలి. ఇన్ కేస్ ఏమైనా ప్రాఫిట్స్ ఉంటే కనుక ప్రాబ్లీ నెక్స్ట్ 30-40 పాయింట్స్ రేంజ్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక క్లోజ్ టు 50-డే మూవింగ్ యావరేజ్ దగ్గరే అది కూడా సపోర్ట్ తీసుకోవడం చూస్తున్నాం మనం. సో నా ఉద్దేశంలో 24281 అనేది అక్కడ ఒక షార్ట్ టర్మ్ సపోర్ట్ ఉంటుంది విచ్ ఇస్ అబౌట్ 50 పాయింట్స్ ఫ్రమ్ హియర్, అండ్ 24019. సో ఆల్మోస్ట్ నిన్నటి లో దగ్గరే మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉండదు. అట్ ద సేమ్ టైమ్ 24496 స్వింగ్ హై ఏదైతే ఉందో ప్రాబ్లీ అది ఒక కీ రెసిస్టెన్స్ గా ఉంటుంది. సో 24500 అలా వచ్చినప్పుడు ప్రాబ్లీ ప్రాఫిట్స్ ఏమైనా ఉంటే బుక్ చేసుకోవచ్చు. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫ్రెష్ లాంగ్స్ అనేది అవాయిడ్ చేయాలి. ఐ థింక్ ఇండివిజువల్ స్టాక్స్ లో మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టు బాటా ఇండియా ఒకటి ప్రామిసింగ్ గా ఉంది. ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా మనం స్టాక్ చెప్తున్నాం 52-వీక్ హై అయితే బ్రీచ్ అయింది అది, అండ్ దీని లైఫ్ టైమ్ హై 736. సో అక్కడ దాకా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఎవ్రీ డిప్ లో బాటా తీసుకోవచ్చు, మేబీ ఇక్కడ నుంచి 730-740 ఇన్ ది నెక్స్ట్ 1-2 మంత్స్ అని చెప్పొచ్చు. ఓకే అండి, కాల్స్ కూడా వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాము. విజయవాడ నుండి మూర్తి. హలో. హలో మూర్తి, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. స్టాక్స్ మళ్ళీ చెప్పండి. చెప్పండి. లాంగ్ టర్మ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నారా మూర్తి గారు? ఆర్ఎస్డబ్ల్యూఎం కి బేసికలీ యూనో లెవెల్స్ అనేది అంతగా చెప్పడం కష్టం అనేది రాజస్థాన్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్స్ అని చెప్పి అది చాలా రిలేటివ్లీ ఇట్స్ వెరీ డార్మెంట్ కౌంటర్ అండ్ చాలా లీస్ట్ కైండ్ ఆఫ్ వాల్యూమ్స్ ఉంటాయి అందులో. సో ఐ థింక్ ఇవన్నీ ఫండమెంటలీ మీరు అట్లీస్ట్ 2 ఇయర్ వ్యూ ఉంటే కొనొచ్చండి. ట్రేడింగ్ కి ఆర్తి ఇండస్ట్రీస్ మేబీ యూ కెన్ ట్రేడ్ అబౌట్ కొద్దిగా వాల్యూమ్స్ ఎక్కువ ఉంటాయి. ఆర్తి డ్రగ్స్ అండ్ ఆర్ఎస్డబ్ల్యూఎం ఈ రెండిట్లో కూడా ఐ డోంట్ థింక్ మేజర్ వాల్యూమ్స్ ఉంటాయి. సో ఐ థింక్ ఆర్తి ఇండస్ట్రీస్ బేసికలీ 200-డే మూవింగ్ యావరేజ్ దగ్గరికి వచ్చిందండి. 817 అనేది 200-డే మూవింగ్ యావరేజ్. అగైన్ మీకు 1 ఇయర్ 1.5 ఇయర్ వ్యూ ఉంటే నేను స్టాక్స్ లో ఎంటర్ అవ్వాలి, ఎందుకంటే లాస్ట్ 1-1.5 ఇయర్ 411 నుంచి క్లోజ్ టు 1000 దాకా పెరగటం చూసాం. సో 811 దగ్గర ఫస్ట్ ఎంట్రీ పాయింట్ అండ్ సెకండ్ ఎంట్రీ పాయింట్ ఈస్ అబౌట్ 4 మంత్ లో విచ్ షుడ్ బి అరౌండ్ 653. సో నా ఉద్దేశంలో 811 నుంచి 653 వరకు ఐ థింక్ యూ షుడ్ బై ద స్టాక్ ఆర్తి ఇండస్ట్రీస్ అనేది. ఆర్తి డ్రగ్స్ ఐ థింక్ ఫార్మా స్పేస్ లో ఉన్నట్టే ఈ చార్ట్ కూడా కనిపిస్తుందండి. మోస్ట్ ఆఫ్ ద ఫార్మా స్టాక్స్ అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాయి కాబట్టి అగైన్ 465 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది దీనికి. ఇన్ కేసు అది వస్తే కనుక అక్కడ మీరు ఎంట్రీ పాయింట్ తీసుకోవచ్చు. బట్ మీరు ఆర్తి డ్రగ్స్ కి స్టాప్ లాస్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి విచ్ ఈస్ 431. అండ్ ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చింది ప్రీవియస్ స్వింగ్ హై 570 వస్తే మటుకు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. ఈవెన్ ఆర్ఎస్డబ్ల్యూఎం టోటలీ కంప్లీట్లీ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అండి. ఎప్పుడైతే 376 నవంబర్ 2016 లోస్ బ్రీచ్ అయిందో సో ప్రాబ్లీ ఆ స్టాక్ సెల్లింగ్ లోకి వచ్చేసింది ఆల్రెడీ మనకి. సో ఈ స్టాక్ ని లాంగ్స్ అయితే డెఫినెట్లీ అటెంప్ట్ చేయకూడదు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో. హలో, యా చెప్పండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? లాంగ్ టైమ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నారండి? అవునండి. ఓకే, ఎన్టీపీసీ నాట్ ఏ గ్రేట్ స్టాక్ అండి. ఆఫర్ ఫర్ సేల్ అంటే గవర్నమెంట్ డైవెస్ట్మెంట్ ఉంది ఈ రోజు. సో ప్రాబ్లీ ఈ రోజు రేపు ఎగ్జాక్ట్ డేట్ నాకు కూడా ఐడియా లేదు, బట్ డెఫినెట్లీ ఆఫర్ ఫర్ సేల్ అనేది గవర్నమెంట్ స్టేక్ ఏదైతే ఉందో అది అమ్ముతోంది. సో దానికి ఆన్లైన్ లో ఉంటుంది ఎఫ్పిఓ ఆర్ ఆఫర్ ఫర్ సేల్ అంటారు వీటిని. సో దానికి బిడ్ చేసుకోవచ్చు యాజ్ ఎ రిటైల్ ఇన్వెస్టర్. బట్ ఐ థింక్ ఈ స్టాక్ చూస్తే కనుక
పర్ఫార్మెన్స్ అంత గ్రేట్ గా లేదండి. దీని రేంజ్ అనేది 170 నుంచి అరౌండ్ 153 లాస్ట్ 7 to 8 మంత్స్ లో ఉంది, అండ్ వీఆర్ ఆల్మోస్ట్ నియర్ ద హై ఎండ్ ఆఫ్ ద రేంజ్. సో ఇక్కడ నుంచి 10 రూపీస్ బెనిఫిట్ కోసం మీరు అటెంప్ట్ చేయొచ్చు. బట్ ఐ థింక్ దీనికన్నా చాలా మంచి స్టాక్స్ ఉన్నాయండి, ఫినాన్షియల్ సర్వీసెస్ లో, హౌసింగ్ ఫైనాన్స్ స్పేస్ లో మంచి స్టాక్స్ ఉన్నాయి. కాబట్టి నా ఉద్దేశంలో ఇన్ కేస్ రిటైల్ ఇన్వెస్టర్స్ కి ఒక 5% డిస్కౌంట్ ఏమైనా ఉంటే మీరు అటెంప్ట్ చేయొచ్చు, అదర్వైస్ ఈవెన్ ఆఫర్ ఫర్ సేల్ లో కూడా మీరు అటెంప్ట్ చేయొద్దు. ప్రకాశం జిల్లా నుండి శ్రీనివాస్ కాలర్ ఉన్నారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్, చెప్పండి. సార్, బాలాగారిని ఫ్యాక్టరింగ్ అండ్ సుమిత్ ఇండస్ట్రీస్, టెక్స్టైల్ సెక్టర్ లో అండ్ సిఎల్ నోవా రిజల్ట్స్ పరంగా అన్ని అబ్జర్వ్ చేస్తే బాగా ఉన్నాయండి. ఒక 6 మంత్స్ 1 ఇయర్ వీలో ఈ సెక్టర్ ఈ రేంజ్ లో తీసుకోవచ్చా? No, I don't cover those two stocks. And maybe Sumit Industries, ఇది కూడా చాలా లిక్విడిటీ బాగానే ఉన్న స్టాక్ అండి, కొద్దిగా రియాక్ట్ అయ్యి మళ్ళీ కొద్దిగా పెరుగుతుంది. ఇవన్నీ జస్ట్ అబౌట్ టర్న్ అరౌండ్ స్టోరీస్ అండి. సో ఎక్కడన్నా కొద్దిగా ఏదైనా తేడా జరిగినా, 1 or 2 quarters రిజల్ట్స్ అంత బాగాలేకపోయినా కానీ, దే విల్ బి సబ్జెక్ట్ టు హెవీ సెల్లింగ్ అగైన్. సో ప్రైస్ పాయింట్స్ చూసి అట్రాక్ట్ కాదు, గో విత్ ద లీడర్స్. మేబీ అరవింద్, రేమండ్స్, ఇటువంటివి దే డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. వర్ధమాన్ టెక్స్టైల్స్, సిఆర్ఎం సిల్క్ మిల్స్, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ మనం చూసాం. అండ్ రీసెంట్లీ కొద్దిగా న్యూలీ లిస్టెడ్ కంపెనీస్ కూడా, ఎస్పెషలీ అండర్ గార్మెంట్ సెగ్మెంట్స్ లో లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ డూయింగ్ ఎక్సెప్షనలీ వెల్. సో లక్స్ ఇండస్ట్రీస్, డాలర్ ఇండస్ట్రీస్, ఇటువంటివన్నీ కూడా. సో గో విత్ ద బ్రాండ్ నేమ్స్, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ స్ట్రాంగ్ బిజినెసెస్, నాట్ దీస్ యునో వెరీ అట్రాక్టివ్ ప్రైస్ పాయింట్స్. తనకు నుండి పార్ట్ సార్ ది కాలర్ ఉన్నారు. హలో, హలో పార్ట్ సార్ ది, చెప్పండి. రిలయన్స్ పవర్ వారందరూ షేర్లు ఉన్నాయండి. 5 ఇయర్స్ 6 ఇయర్స్ బ్యాక్ కొన్నాను 160 రూపాయలు చేసి. ఓకే, మరి తెలియదు అండి, అలాగే ఉంచేద్దాం, ఏంటి దాని పరిస్థితి ఏంటని తెలుసుకున్నాను నేను. ఓకే, you should sell it right now and I don't think it has any future at all. So idi pade pade manam cheptune unnam, and regularly power generating companies joliki velladani definitely cheptunanu. Ippude evaro caller adigaru inda Rajendra garu cheppadam kuda jarigindi. NTPC last 10 years lo 2.5% return ichindandi. So last 10 years lo kuda savings bank la pettukuna gaane 1.5% return more, ante 2.5% kante easily, close to about 60-70% more return ochindi. సో పవర్ జనరేటింగ్ కంపెనీస్ లో మనకి షేర్ హోల్డర్ లెవెల్ లో డబ్బులు రావండి. ఐ థింక్ యూ షుడ్ ఇమీడియట్లీ సెల్ అండ్ స్విచ్ అవుట్ టు సమ్ అదర్ గుడ్ పర్ఫార్మెన్స్ సెక్టర్. మరి కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ చూసే ముందు ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్మార్ట్ ఇన్వెస్టర్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. విశాఖపట్నం నుండి కరుణాకర్ కాలర్ ఉన్నారు. హలో, హలో కరుణాకర్, చెప్పండి. సార్, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఇండియన్ ఇన్ఫో లైన్ 2011లో 97 రూపాయలు కొన్నానండి. ఓకే, అది ఇప్పుడు 600 చిల్లర ఉంది, ఉంచొచ్చా ఇంకా ఏమైనా అమ్మవాలా? కొద్దిగా దాని ఫ్యూచర్ చెప్తా. ఫ్యూచర్ డెఫినెట్లీ బాగానే ఉంటుందండి. ఏదైనా అమ్మాలా అంటే మీ దగ్గర ఉన్న క్వాంటిటీని బట్టి. చాలా ఓపికతో మీరు అబౌట్ 6-7 ఇయర్స్ ఉంచారు, దట్స్ ఎ గుడ్ సైన్ అండి. సో ఇప్పుడు ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ యూనో స్టాక్ బ్రోకింగ్ అపార్ట్ ఫ్రమ్ యూనో థర్డ్ పార్టీ డిస్ట్రిబ్యూషన్ అండ్ డిఫరెంట్ వర్టికల్స్ చాలా ఈ మధ్య అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అని కూడా మనం క్వాలిఫై చేయొచ్చండి. సో ఇండియా ఇన్ఫోలైన్, మోతీలాల్ ఓస్వాలు, జేఎం ఫైనాన్షియల్ కానివ్వండి. సో ఇటువంటివి అన్ని కూడా రీసెంట్ టైమ్స్ లో ఎడల్వైస్ చాలా స్ట్రాంగ్ డిఫరెంట్ సెగ్మెంట్స్ లోకి విత్ సబ్సిడరీస్ వెళ్లారు కాబట్టి సమ్ ఆఫ్ ద పార్ట్స్ అంటాం మనం, అంటే డిఫరెంట్ బిజినెసెస్ వాల్యుయేషన్ అందులో ఉంది. సో రిజల్ట్స్ చూస్తే మీకు అది హై ప్రైస్ గా అనిపించచ్చు. మీకు డబ్బు అవసరం లేకపోతే మాత్రం రాబోయే 2-3 ఇయర్స్ లో ఇది ఇక్కడ నుంచి కూడా మంచి అప్రిసియేషన్ ఇచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉందండి. కానీ మీరు చాలా లోలో 5-6 ఇయర్స్ బ్యాక్ కొన్నారు కాబట్టి క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం తప్పకుండా కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయడంలో తప్పలేదు. ఎటువంటి స్టాక్ ఎంత మంచిదైనా కానీ కొద్దిగా స్వల్పంగా క్వాంటిటీ అట్లీస్ట్ మీరు ఒక 20% క్వాంటిటీ బుక్ చేస్తే మిగతా 80% స్టాక్ మీ దగ్గర ఆల్మోస్ట్ కాస్ట్ పరంగా ఫ్రీ అవుతుంది కాబట్టి ఆ పని చేయొచ్చు. అనంతపురం నుండి వేణు కాలర్ ఉన్నారు. హలో, నమస్తే వేణు, చెప్పండి. ఫైబర్ వెబ్ 360లో బై చేశాను సార్. సారీ, ఏ స్టాక్ అన్నారు? ఏ స్టాక్ మాది చెప్తారా? ఫైబర్ వెబ్ అండ్ గ్రాఫైట్ 240లో బై చేశాను సార్. ఓకే, రాజేందర్ సార్ షార్ట్ టర్మ్. ఐ థింక్ గ్రాఫైట్ కొద్దిగా అప్ మోర్ అవడం చూసాం అండి, ఈ రోజే ఆల్మోస్ట్ 4% దాకా పెరగడం చూసాం.
ఇది 278 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంది. ప్రాబ్లీ 240 లో కొన్నాంటున్నారు కాబట్టి 40 రూపీస్ ప్రాఫిట్ వస్తే కనుక మీరు డెఫినెట్లీ ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోండి. బట్ అగైన్ మీ కాస్ట్ ప్రైస్ దగ్గర స్టాప్ లాస్ అని పెట్టాలి షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి. అండ్ ఫైబర్ వెబ్ కూడా ప్రాబ్లీ స్టాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో కరెక్షన్ మోడ్ లో ఉంది. సో 373 నుంచి క్లోజ్ టు అరౌండ్ 317 అంటే 60 రూపీస్ కరెక్ట్ అయింది. అగైన్ ఈ స్టాక్ కూడా 290 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది. సో ప్రాబ్లీ షార్ట్ టర్మ్ మీరు పిక్ చేసుకోవాలి అనుకుంటే కనుక అరౌండ్ 300 ఐ థింక్ మీరు బై చేసుకోవచ్చు. బట్ అగైన్ ట్రేడింగ్ స్టాప్ అనేది 280 కింద పెట్టుకోవాలి. అండ్ పుల్ బ్యాక్ వచ్చి 365 నుంచి 375 వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. హైదరాబాద్ నుండి నీలిమ కాలర్ ఉన్నారు. హలో. హలో నీలిమ, చెప్పండి. ఇది సిటీ యూనియన్ బ్యాంక్ అండ్ అతుల్ అండి. ఈ రెండు ఏ ప్రైసెస్ వరకు కరెక్ట్ అవ్వచ్చు, ఏ ప్రైసెస్ లో లాంగ్ టర్మ్ కి ఎంటర్ అవ్వచ్చు కొంచెం చెప్తారండి? అతుల్ ఆల్రెడీ మనం ఒక మంచి కరెక్షన్ మోడ్ లో చూసామండి. 2492 నుంచి క్లోజ్ టు అరౌండ్ 2000 దాకా రావటం చూసాం. సో 1950 నుంచి 2100 ఇప్పుడు ఉంది. సో 200 మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. సో నా ఉద్దేశంలో 2250 క్రాస్ అవుతానే మళ్ళీ దీనికి స్ట్రెంగ్త్ వస్తుంది అతుల్ కి. అండ్ లేదు మీ ఫ్యూన్ టు అక్యుమిలేట్ అనుకుంటే కనుక లాంగ్ టర్మ్ కోసం 1720 వరకు అక్యుమిలేట్ చేయాలి మీరు. సో 2100 అంటే ఆల్మోస్ట్ 300 to 400 రూపీస్ ఇంకా డౌన్ సైడ్ చార్ట్స్ పరంగా మనకు కనిపిస్తుంది. బట్ 2016 నవంబర్ ఏదైతే ఉందో 1880 ప్రాబ్లీ అక్కడ ఒక కీ సపోర్ట్ గా కూడా మనం పరిగణించవచ్చు. సో 200 రూపీస్ కరెక్షన్ లో ప్రాబ్లీ 2 or 3 ప్రైస్ పాయింట్స్ మీరు అతుల్ ఎంట్రీ అవ్వండి, అది కూడా లాంగ్ టర్మ్ కోసం. అండ్ సిటీ యూనియన్ బ్యాంక్ కూడా ప్రాబ్లీ ఐ థింక్ ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ లో సైడ్ వేస్ నుంచి కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది. మనకి ఈ స్టాక్ కూడా 186 దగ్గర 2 months బ్యాక్ టాప్అవుట్ అవటం చేసాం. అండ్ 4 month లో ఏదైతే ఉందో 144 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది విచ్ ఇస్ ఆల్రెడీ దేర్ అక్కడ. సో 144 నుంచి 159 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 159 to 144 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో ఈ స్టాక్ కూడా అట్లీస్ట్ 1 year వ్యూ ఉంటేనే అక్యుమిలేట్ చేయండి. హైదరాబాద్ నుండి వంశీ కాలర్ ఉన్నారు. హలో. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ వంశీ, చెప్పండి. మేడం రాజేంద్ర గారికి, ఇప్పుడు అంజలి పోర్ట్లాండ్ తీసుకున్నాను మేడం, ఈరోజు బాగానే పెరిగింది. అది చాలా షార్ట్ టర్మ్ కోసం మేడం. ఎంతలో తీసుకున్నారండి? 250 లో తీసుకున్నా మేడం. ఇప్పుడు 280 to 290 దాకా వచ్చింది మేడం. అంటే ఏదైనా న్యూస్ ఉంటే ఏంటి ఒకసారి? ఇప్పుడు ఈ రోజు ఎగ్జిట్ కావాలా లేకపోతే ఉంచాలా? ఇంకా ఏమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయా మేడం? రాజేంద్ర గారు అదే. ఈ స్టాక్ లాస్ట్ 1.5 ఇయర్ హిస్టరీ చూస్తే కనుక ప్రాబ్లీ చాలా లోస్ నుంచి పెరిగిన స్టాక్ అండి. సో ఆల్మోస్ట్ 2015 లో మనం చూస్తే కనుక అరౌండ్ 60 రూపీస్ ఉన్న స్టాక్ క్లోజ్ టు 270 దాకా 2 months బ్యాక్ ఏప్రిల్ హైస్ 270 వెళ్ళటం చూసాం. సో ఆల్రెడీ బాటమ్ నుంచి కరెక్ట్ మంచి అప్ మూవ్ రావటం చూసాం అండి. నా ఉద్దేశంలో మీరు షార్ట్ టర్మ్ అయితే డెఫినెట్లీ మీరు ప్రాఫిట్స్ బుక్ చేయాలి. ఎందుకంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ 205 నుంచి ఆల్మోస్ట్ 255 దాకా వచ్చింది కాబట్టి అగైన్ 263 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంది. నా ఉద్దేశంలో మీరు ప్రాఫిట్స్ షార్ట్ టర్మ్ ట్రేడ్ కనుకుంటే కనుక డెఫినెట్లీ ఇక్కడ ఇమీడియట్ గా బుక్ చేయొచ్చు. హైదరాబాద్ నుండి రమేష్ కాలర్ ఉన్నారు. హలో. నమస్తే, చెప్పండి సార్. ఎవెన్యూ సూపర్ మార్కెట్ గురించి తెలుసుకుందాం అనుకుంటాను బాలగారు. అది కరెక్షన్ వస్తుంది, ఎప్పుడైనా రేట్ అవుతుంది చూస్తాను లాంగ్ టర్మ్ కోసం. ఏ రోజు రావట్లేదండి అది కరెక్షన్ అసలు. మీరు ఎప్పుడు కూడా చేంజ్ చేయొద్దు అంటారు, మరి ఏం చేయమంటారు సార్? అది లేదా వదిలేయమంటారా టోటల్ గా, లేకపోతే ఇప్పుడు ఒక 20% బై చేసి అలా రిపేర్మెంట్ లాగా చేసుకెళ్ళమంటారా? కరెక్షన్ వస్తేనేమో నాకు సౌకర్యం పడతాయి, అలా చేయమంటారా సార్? చెప్పండి సార్ కొంచెం. నో, ఐ విల్ నాట్ బై ద స్టాక్ అండి. సో కరెక్షన్స్ గురించి వెయిట్ చేయమంటే కొన్ని స్టాక్స్ మనకి కరెక్షన్ అనేది రాకుండా దే డిఫై ఆల్ లాస్ ఆఫ్ గ్రావిటీ రేషియోస్ అనాలిసిస్, దేనికి కూడా పని. సో కరెంట్లీ చూసుకుంటే పిఈ రేషియోస్ ప్రకారం ఐ థింక్ వరల్డ్ లో ఇటువంటి ఇంత పిఈ రేషియో ఉన్న రీటైలింగ్ స్టాక్ ఏది లేదండి. సో వెయిట్ చేయమంటే ఇఫ్ ఇట్ కరెక్ట్స్ యూ షుడ్ బై, అదర్వైజ్ యూ షుడ్ జస్ట్ లీవ్ ఇట్. సో ఇన్ మై ఒపీనియన్ దట్స్ ద బెస్ట్ థింగ్ అండి. లేదు ఇక్కడ మీరు 20% కొన్ని తర్వాత పెరిగితే పిరమిడింగ్ చేసుకోమంటారా? దట్స్ అప్ టు యూ అండి, మీ రిస్క్ అప్టైట్ బట్టి. ఇఫ్ యూ వాంట్ టు చేజ్ అ స్టాక్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు కంపల్సరీ హ్యావ్ డీమార్ట్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో, దట్స్ యువర్ చాయిస్. బట్ ఇఫ్ ఇట్ కమ్స్ టు మీ ఫండమెంటల్ చూసుకుంటే మాత్రం రాబోయే 1 or 2 years లో కూడా ఇట్స్ వే టూ హై ప్రైస్డ్ అని నేను చెప్తాను. ఇక్కడ నుంచి పెరుగుతుందా పెరగచ్చు ఐ డోంట్ నో, బట్ ఐ విల్ నాట్ డెఫినెట్లీ రికమెండ్ పీపుల్ టు బై ఇట్. గిరిధర్ కాలర్ ఉన్నారు. హలో మేడం. టాటా మోటార్స్ ఉన్నారు మేడం. అంటే ఏ లెవెల్ లో తీసుకున్నారండి? నేను తీసుకుంటే 450 మేడం.
450. లాంగ్ టర్మ్ మీద షార్ట్ టర్మ్ మీద? లాంగ్ టర్మ్. ఓకే. టాటా మోటార్స్ క్లియర్లీ డౌన్ ట్రెండ్ లో ఉందండి. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా చూస్తే కనుక 598 నుంచి క్లోజ్ టు 370 దాకా పడుతుంది చూసాం. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటే ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ థ్రెట్ అండి. ఎందుకంటే బేసికలీ ఐ థింక్ ఎనీ స్టాక్ ఒక సైకిల్ బాటమ్ అవుట్ అయినాక మళ్ళీ అప్ మూవ్ రావటం చూస్తాం మనం. సో ఇలాంటి స్టాక్స్ మీరు డెఫినెట్లీ యావరేజ్ కూడా చేయాల్సి ఉంటుంది. 440-470 ఇక్కడ కొన్నాను మీరు. 378 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. నా ఉద్దేశంలో 360 కనుక ఇది కట్ అవుతే కనుక క్లోజ్ టు 320 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. మీరు నిజంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ 2 ఇయర్స్ వెయిట్ చేస్తానంటే కనుక 322 లో కూడా మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ కి యావరేజ్ చేయండి. బట్ అగైన్ 20-డే మూవింగ్ యావరేజ్ కింద కూడా ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. 200-డే కింద ఉన్నంత కాలం ఇది పర్ఫార్మెన్స్ ఉండదు, విచ్ ఇస్ 451. సో మారుతితో కంపేర్ చేసుకుంటే డెఫినెట్ గా నెక్స్ట్ 2 ఇయర్స్ లో మారుతి విల్ గివ్ బెటర్ రిటర్న్స్. సో ఇన్ కేస్ యూ వాంట్ టు బెట్ ఓన్లీ ఆన్ టాటా మోటార్స్ అరౌండ్ 320 వస్తే కొనండి. లేదు ఫ్రెష్ మనీ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక కొద్దిగా డిప్స్ వచ్చినప్పుడు మారుతి ఐ థింక్ యూ కెన్ ట్రై. మెయిల్స్ కూడా ఉన్నాయి, మెయిల్స్ లోకి వెళ్దాం. సాయి కార్తిక మెయిల్ చేశారు, ఇండియా సిమెంట్స్ 500 షేర్స్ ని 197 లో తీసుకున్నాను, హోల్డ్ యావరేజ్ ఆర్ సెల్ అని అడుగుతున్నారు. ఐ థింక్ ప్రెటీ మచ్ ప్రాబ్లీ మీరు ఆల్మోస్ట్ హై ఎండ్ ఆఫ్ ద రేంజ్ లోనే కొన్నారండి. 225 ఇస్ హై యాక్చువల్లీ లాస్ట్ 5 మంత్స్ గా చూస్తే కనుక. నా ఉద్దేశంలో 6 మంత్స్ లో ఏదైతే ఉందో 158 దగ్గర కీ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. సో 174 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 158 వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ మీరు యావరేజ్ చేయండి. అండ్ ఏమాత్రం ఈ స్టాక్ పుల్ బ్యాక్ వచ్చి అరౌండ్ 207 నుంచి 217 మధ్యలోకి వస్తే కనుక ఒకసారి ట్రేడింగ్ ప్రాఫిట్స్ అనేది బుక్ చేయాలి. మహిదర్ వర్మ మెయిల్ చేశారు, హడ్కో 3 ఇయర్స్ ఫీతో తీసుకోవచ్చు అంటారా కరెంట్ లెవెల్స్ లో, అండ్ ఎంట్రీ లెవెల్స్ ఏ విధంగా ఉండొచ్చు అంటారా అని అడుగుతారు. 3 ఇయర్స్ కోసం అయితే కెన్ బై అండి, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ద స్టాక్. బట్ ఓన్లీ థింగ్ ఏ ప్రైస్ లో మీరు కొంటారు అనేది ఇంపార్టెంట్. చార్ట్స్ ప్రకారం చూస్తే కనుక ఇది ఓన్లీ 3 మంత్స్ హిస్టరీ ఉంది, 66 లో అండ్ 102 హై. సో నా ఉద్దేశంలో 200-డే మూవింగ్ యావరేజ్ 73 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంటుంది. 80 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. నాట్ టు మిస్ అవుట్, 30% ఇక్కడ మీరు తీసుకోండి 80 లో, అండ్ మార్కెట్ కరెక్ట్ అయ్యే కొద్ది అప్ టు 73 యూ కెన్ ఫుల్లీ ఇన్వెస్ట్. రాజలక్ష్మి మెయిల్ చేశారు, ఐషేర్ మోటార్స్ 5 షేర్స్ ని 31,000 లో సెల్ చేశాను, అండ్ ప్రెసెంట్ లోవర్ లెవెల్ లో తీసుకోవచ్చు అంటారా అని అడుగుతున్నారు. యా యూ క్యాన్ అండి. ప్రాబ్లీ మార్కెట్ ఐషర్ మోటర్ చూస్తే కనుక 32,449 దాకా అప్ మూవ్ వెళ్ళటం చూసాం, అండ్ ఒక మైనర్ కరెక్షన్ లో ఉంది. ప్రాబ్లీ మార్కెట్ రిజల్ట్స్ వచ్చినప్పుడే దీనిలో డీపర్ కట్స్ రావడం చూస్తున్నాం. సో ప్రాబ్లీ సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మేబీ డీపర్ కట్ వచ్చినప్పుడు మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ అగైన్ 3696 20-డే మూవింగ్ యావరేజ్ దగ్గర కీ సపోర్ట్ ఉంటుంది. ఇన్ కేస్ 30,700 బ్రేక్ అయింది అంటే కనుక ప్రాబ్లీ ఒక 600 రూపీస్ పడుతుంది. నా ఉద్దేశంలో 30,000 యూ కెన్ బై ద స్టాక్. జగదీష్ మెయిల్ చేశారు, పీసీ జ్వెలర్స్ ఈ లెవెల్ లో తీసుకోవచ్చు అంటారా 6 మంత్స్ క్రితం అని అడుగుతున్నారు. నాట్ ఏ గ్రేట్ ఐడియా అండి. పీసీ జ్వెలర్స్ చూస్తే కనుక 200 నుంచి 400 దాకా లాస్ట్ 4 మంత్స్ లోనే పెరగటం చూసాం, అండ్ ఒక కరెక్షన్ మోడ్ లో ఉంది. సో ఇంకొంచెం కరెక్షన్ కోసం వెయిట్ చేయండి. అగైన్ 2 ప్రైస్ పాయింట్స్ ఉండాలి మీకు. 328 దగ్గర 20-డే మూవింగ్ యావరేజ్ ఉంది, మేబీ అక్కడ ఒక ఫస్ట్ ప్రైస్ పాయింట్ గా మీరు తీసుకోవచ్చు, అండ్ 285 దగ్గర సెకండ్ ప్రైస్ పాయింట్ తీసుకోవాలి. 6 మంత్స్ వీ ఉంటున్నారు కాబట్టి మీరు స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి, విచ్ ఇస్ 270. సో ఆల్ ఇన్ ఆల్ 328 నుంచి 285 మధ్యలో 2 ప్రైస్ పాయింట్స్ లో మీరు తీసుకోండి. అండ్ అగైన్ 3 మంత్స్ కోసం చూడకుండా 430-440 వస్తే కనుక మీరు ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకే రాజేంద్ర గారు. బాలా సార్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రోజు మార్కెట్స్ మిచ్చేసిన తర్వాత కూడా ఎలా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు సెకండ్ హాఫ్ లో, అండ్ రేపు ఎఫ్ఎండో సిరీస్ క్లోజింగ్ కూడా ఉంది, సో బ్యాంకింగ్ స్పేస్ కానీ ఎలా మూవ్ అంటారు ముఖ్యంగా మార్కెట్స్? యా ఐ డోంట్ థింక్ దేల్ బి ఎనీ చేంజ్ అండి. పొద్దు నుంచి కూడా స్ట్రాంగ్ గా ఉంది మార్కెట్. ఐ థింక్ ఇట్ విల్ కంటిన్యూ టు బి స్ట్రాంగ్ ఈవెన్ టుడేస్ క్లోజింగ్. సో రేపు కూడా ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి వీక్, ఎందుకంటే రేపు లాస్ట్ డే అయినా కానీ ఏదైనా సడన్లీ సమ్ ఇండెక్స్ బేస్డ్ స్టాక్ లో షార్ట్ కవరింగ్ ఏదైనా వస్తే మాత్రం ఈవెన్ టుమారో ఇట్ మే మెయింటైన్ ద లిమిట్స్, ప్రాబ్లీ ఇట్ క్యాన్ బి ఇన్ ద గ్రీన్ ఓన్లీ, పెద్ద పెరగకపోయినా. బట్ ఐ థింక్ మార్కెట్ డెఫినెట్లీ అనే అరౌండ్ 10,000 లెవెల్ అంటే టెక్నికల్స్ అని కాదు కానీ అట్లీస్ట్ ఈ జోన్ లో ఇట్ హ్యాస్ టు స్పెండ్ సమ్ టైమ్. సో వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంకింగ్ ఐ డోంట్ థింక్ ఎనీ బ్యాంక్ విల్ డూ వెల్, ఎస్పెషలీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో మాత్రం ఐఎమ్ డెఫినెట్లీ నాట్ ఆప్టిమిస్టిక్ ఈవెన్ ఫర్ ద నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ అండి. సో ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఆన్ డిక్లైన్స్ ఐ థింక్ వన్ కెన్ బై. థ్యాంక్ యూ బాలా సార్, అండ్ థ్యాంక్ యూ రాజేంద్ర గారు. సో వ్యాస ఇది వాళ్ళ స్మార్ట్ ఇన్వెస్టర్, స్టేట్ టీవీ 5.